సార్ సార్ కార్లో వెళ్దాం సార్. ఇక్కడికి నైస్ హెయిర్ కట్. ఏ ఇది తీలేదా? బాగానే ఉంది కదా. ఎప్పుడు వస్తున్నారు? ఇప్పుడు వచ్చేస్తారు. ఆన్ ది వే. స్నానం చేసి చేంజ్ మాత్రం వేసుకోవాలి. లక్ష్మి, ఇట్స్ ఓకే అంకుల్, నేను వాడి బైక్ తీసుకెళ్తాను. డాక్టర్ని రమ్మంటాను. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. జస్ట్ గెట్ అప్. పద, గెట్ అప్. శ్రేయా, లే, లీవ్ ఇట్. నో, వదలే. అట్లీస్ట్ గెట్ అప్. ఏంటి? మెల్లిగా. ఆంటీ, నేను డాక్టర్ ఫోన్ చేసి రమ్మంటాను. మెల్లిగా. లేదు, అదేం కుదరదు. మెయిన్ ఆర్టరీలో హెమరేజ్ అయింది, ప్రెషర్ ఎక్కువైపోతుంది, ఇంకా చాలా బ్లడ్ లాస్ అవుతుంది. దిస్ ఇస్ ఇట్. ఇప్పుడు ఇంకేం చేయలేం. ఇలా జరుగుతుందని నేను ఇదివరకే చెప్పాను కదా మిస్సెస్ కృష్ణన్, ఆయనకు వాల్యూ ఇచ్చాను. మీరు మీ వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసేయచ్చు. నిద్రపోనివ్వండి. మేక్ హిమ్ ఫీల్ కంఫర్టబుల్ మా. హీస్ అ ఫ్యాంటాస్టిక్ మ్యాన్. వెరీ సారీ మిస్సెస్ కృష్ణన్. అంకుల్, డాడీ, యు విల్ బి ఫైన్. డాడీ, యు విల్ బి ఫైన్. అంకుల్, యు విల్ బి ఓకే. ఆంటీ, ఏం చూస్తున్నారు? అమ్మా, హి స్మైల్. లేదు. డాక్టర్, డాక్టర్, కెన్ యూ ప్లీజ్ కమ్? డాక్టర్, డాడీ, కాస్త చూడండి ప్లీజ్. డాడీ, 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 ఐఎమ్ సారీ, హీస్ నో మోర్. Mm-hmm.
Tell me. We've got some bad news, Major. Yeah. Your father passed away. Very sorry, Major. Do we go ahead with the mission or do we abort, Major? No. No, Captain. We go ahead. Go ahead. Okay, Major. Reading you loud and clear. Over. Yeah, over. Major, sorry, Major. Just Andrew, Major, sir. We're all with you, Major. Sorry, Major. Hang in there, Major. I'm okay. Dhairyanga undandi, Major. Thanks. Ha, Major. Aap himmat mat hari. Hope you're okay, Major. Yeah, I'm okay. Oh, God. Daddy. Daddy. Meeru baaguntaru. మీకేవి కాదనే నేను మిషన్కి వచ్చాను. సారీ డాడీ. డాడీ నేను మిమ్మల్ని చూడాలి, ఇప్పుడు చూడాలి. ఎక్కడున్నారు డాడీ? నాతో ఉన్నారా? నేను మీకు కనిపిస్తున్నానా? ఐ కెన్ సీ యూ డాడీ. మీరు నాతోనే ఉన్నారు డాడీ. ఉన్నావా అమ్మా? వి నీడ్ యూ, ప్లీజ్ బీ ఓకే. మా, ఆ రోజు మనం కూర్చొని జరిగిన విషయాల గురించి మాట్లాడుకున్నావు, మీ ప్రేమ గురించి చెప్పావు. డాడీ నువ్వు ఎలా కలిసారో చెప్పావు. యు బిలీవ్ ఇన్ డెస్టినీ? తెలీదమ్మా. ఏ డాడీ? ఊరు ఒట్టపాలెం, నేను బాపట్ల. మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్లో కలిసాం చదువుకునేటప్పుడు. డెస్టినీ నా వెంట పడి ప్రేమించారు. వి ఫెల్ ఇన్ లవ్, స్టిల్ ఇన్ లవ్. జీవితం ఆ ప్రేమతోనే మొదలైంది. నువ్వు, శ్రేయ అన్నిటికీ కారణం ఆ ప్రేమే. లవ్. సైన్యా,
ఏంటి కృష్ణే నిట్టు వైపు, లైబ్రరీ వైపే రావు కదా. ఒక నిమిషం మాలిని, మాలిని, ఆ అమ్మాయి కోసమే వచ్చాను. అంటనే సార్, ఆ అమ్మాయి నాకు బాగా నచ్చింది. దయచేసి నాకు అమ్మాయి నచ్చిందన్న విషయం ఆ అమ్మాయితో చెప్తారా? ఏం మాట్లాడుతున్నావు కృష్ణ? ఆంటనీ సార్, ఇది లవ్ నా కోసం. ఎక్స్క్యూజ్ మీ, కృష్ణేని తెలుసా నీకు? బిఎస్సి కెమిస్ట్రీ. తెలీదు. అతనికి నువ్వు నచ్చావని చెప్పమన్నాడు, చెప్పాను. తప్పుగా అనుకోకు. మాలిని గారు, ఒక్క నిమిషం. కృష్ణన్ బిఎస్సి కెమిస్ట్రీ ఫైనల్ ఇయర్, తమరు నచ్చారని చెప్పమన్నారు. ఏంటి మాలిని? కృష్ణన్, సారీ మాలిని, కృష్ణన్కి నువ్వు నచ్చావని చెప్పమన్నాడు. ఎంత కోపం వస్తుంది! ఎక్కడికి వెళ్ళినా కృష్ణన్కి నువ్వు నచ్చవట, కృష్ణన్కి నువ్వు నచ్చవట అని చెప్పేవారు ఒక వారం అంతా. నేను అంతకుముందు ఎప్పుడు ఆ కృష్ణన్ని చూడలేదు. డాడీ, మీ గురించి మాట్లాడుతున్నప్పుడల్లా అమ్మ కళ్ళల్లో ఆ ప్రేమ చూశాను. కృష్ణన్ ఎవరు? బిఎస్సి కెమిస్ట్రీ ఫైనల్ ఇయర్. కృష్ణనే కదా, ఇక్కడే ఉండండి, ఇక్కడే ఉండండి, ఎక్కడికి వెళ్ళకండి, ప్లీజ్ ఇక్కడే ఉండండి. కానీ మొదటిసారి చూడగానే ఆ కోపం అంతా పోయింది. ఎంత హ్యాండ్సమ్గా ఉండేవారు తెలుసా మీ నాన్న? ఇప్పటికీ అంతే చెప్తున్నా. హి జస్ట్ స్వెప్ట్ మీ ఆఫ్ మై ఫీట్. అరే, ఒక్క సెకండ్లో. హాయ్ మాలిని, ఐఎమ్ కృష్ణన్. సారీ నీతో ఈ విషయం చెప్పి తీరాల్సిందే. నువ్వు చాలా అందంగా ఉంటావు. ఇక్కడున్న వాళ్ళు ఎవరూ ఇంత ఇంత అందాన్ని చూసుంటారు. అండ్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యు. మీ ప్రేమే నాకు ఇన్స్పిరేషన్, నా జీవితంలో అన్నిటికీ ఇన్స్పిరేషన్. హీస్ ఎ గుడ్ లుకింగ్ ఫెలా. నీ పోలికే అచ్చం. చేతిలో పదివేసి లేవు. లోకంలో నా అంత సంతోషమైన వాడు లేడు. నువ్వు సంతోషంగా ఉన్నావా? ఇక అన్నీ వీడి కోసమే. వీడి చుట్టూ ఉన్న ప్రతిదీ అందంగా ఉండాలి, ఎప్పుడు సంతోషంగా ఉండాలి. వీడి రాతల రాస్తుందో నాకు తెలియదు, కానీ ఏదైనా తప్పుగా రాసుంటే దాన్ని మార్చి రాస్తాను. ఎనీథింగ్ ఫర్ యూ అండ్ నౌ ఎనీథింగ్ ఫర్ హిమ్. నాకెంత స్వేచ్ఛనిచ్చారు, నాకు కావలసినవన్నీ ఇచ్చారు, మర్చిపోలేండి డాడీ. యు లెట్ మీ లివ్ లైఫ్ ఆన్ మై ఓన్ టర్మ్స్. నాలో ఉన్న మ్యూజిక్ కూడా మీరే కారణం డాడీ. किसी की मुस्कुराहटों पे वो निसार, किसी का दर्द मिल सके तो ले उधार, किसी के वास्ते हो तेरे दिल में प्यार, जीना इसी का नाम है. किसी की मुस्कुराहटों पे वो निसार, किसी का दर्द मिल सके तो ले उधार, किसी के वास्ते हो तेरे दिल में प्यार, జీనా ఇసీ కా నామ్ హై. మావా, తెలుగులో ఒకటి అందుకోరా తీ ఫీల్తో. అలాగా. అవును. పాడలేని పాటలే పాడుతుంది, నా కనుల కలతనై కలుసుకుంది, మాటాడు పువ్వులా పలుకుతుంది, ప్రేమించిన అదే దోచుకుంది. I'm gonna dance now. Wow. Box drop. Ni paatale paadutundi na kanula kalatanai kalusukundi. Come on, darling. Come on. Preminchina yade dochukundi. Preminchina yade dochukundi. Eppudu amma tote untaru. Pichiga ammani preminchaaru. Amma kuda mimmalni ante. నాకు తెలుసు డాడీ, అలాగే నేను ఒక అమ్మాయిని ప్రేమించాలనుకున్నాను ఆ రోజు, గుర్తుంది. ఏదో పాస్ అయిపోతానంటున్నావు, చూద్దాం. ఏ గిడో, నువ్వు స్మోక్ చేయట్లేదు కదా? ఐ డోంట్ వాంట్ యు టు స్మోక్. చేయలేదు డాడ్, ముట్టుకోలేదు. గుడ్. మీరు మాత్రం చేస్తున్నారు. ఇది కాలేజీలో అలవాటు అయింది, మానలేను.
ఎగ్జామ్ డాడ్ కెమిస్ట్రీ తర్వాత నిన్న నువ్వు రోడ్ల నుంచి అమ్మాయితో మాట్లాడడం చూశాను. అదే అది క్వశ్చన్ పేపర్ అడిగాను. నీ ఇల్లు చిన్నదైనా అందంగా ఉంటుంది. వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడు. ఐ హావ్ నో ప్రాబ్లం. ఇంటికి తీసుకొచ్చినట్టున్నావు. అవును మీరే తీసుకురమ్మన్నారు. సరే అదే ఓకే. ఆర్తితో మాట్లాడితే నువ్వు పెద్ద ఇదా ఫోర్స్ కొడుతూ తిరుగుతున్నావు. మళ్ళీ నువ్వు ఇంకెప్పుడు తనతో మాట్లాడుతూ కనిపించకూడదు. ఒక్క తప్పైనా వాడిని కొట్టాలరా. వాడు బాడీ చూసావుగా, పైగా నీకంటే హైట్. మనకు అది సీన్ లేదురా. వాడిని కొట్టి మనం ఎస్కేప్ అవ్వలేమురా. మన దగ్గర సైకిలే ఉంది, వాడి దగ్గర యమహా ఉంది. నెట్టి కొట్టాలి, మొహం మీద గుద్ది వంగాలి. ఏంటిది ఏమైంది? నీ గర్ల్ ఫ్రెండ్ కాదు కదా? లేదు డాడ్. ఏంటి ప్రాబ్లం? అమ్మాయితో మాట్లాడాను, తన బాయ్ ఫ్రెండ్ అట కొట్టాడు. తిరిగి కొట్టావా? నాకంటే పెద్దవాడు డాడ్. అందుకని కష్టపడి వర్కౌట్ చేసి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నావు ఎందుకు? ఎనీవే గుడ్ నైట్. మీరే నా హీరో డాడీ. పొద్దు మామ ఇక్కడే ఉంటారు కదా. ఒక్క తప్పరా. ఏం జరుగుతుందో అట్టు చూస్తున్నా వెంట్రా కొట్రా. రే రారా. బాయ్ ఫ్రెండ్ నువ్వు మొట్టం గడివి చంపేస్తాను. రేయ్ ఆర్తితో మాట్లాడుతాన్రా. రేయ్ చచ్చే వరకు మాట్లాడతాను. నీకు భయపడి మాట్లాడడం మానేను. మాట్లాడతా వదలరా. రేయ్ తన్నింటికి వెళ్తున్నాను. ఈ డబ్బులకి తనే మందేస్తుంది. సింపతి వర్కౌట్ అవుతుంది. థాంక్స్ రా. రేయ్ ఏ కిడో యువర్ ఆన్ యువర్ నౌ. ఆరోగ్యం జాగ్రత్త. యాడా హాస్టల్ లైఫ్ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడున్న టైంలో ఎక్కువగా మారిపోకు. యా సారీ, అప్పుడు నా దగ్గర డబ్బు లేనందువల్లే మీ అత్యధిక 40,000 తీసుకోవాల్సి వచ్చింది నీ అడ్మిషన్ కోసం. దాని గురించి నువ్వు ఆలోచించకూడదనే చెప్తున్నాను. ఇదిగో ప్రతి నెల డబ్బు పంపిస్తాను. థ్యాంక్స్. లెటర్ రాయ్, డైలీ రాయ్. నథింగ్ లైక్ ఎ నైస్ లెటర్. 10 ఏళ్ళ తర్వాత చదువుకోవడానికి బాగుంటుంది. రా. లవ్ యూ సన్. డాడీ యువర్ ఆన్ యువర్ ఓన్ నౌ. ఇక మీద నువ్వు నా నీడలో లేవు. వీఆర్ టూ గ్రోన్ అప్ అండ్ నౌ ఓకే. See you down. Take care. Okay. Bye, Daddy. నన్ను కాలేజీలో వదిలేసి మీరు నడిచి వెళ్ళడం గుర్తుంది డాడీ. అంత నిన్న జరిగినట్టు గుర్తుంది. దమ్ము కొడతావో మీసాలు తీస్తావో నువ్వే తెలుసుకో. ఇలాగే తిరుగు, మీసాలే అక్కర్లేదు. ఇంకా నయమండి, నన్ను గుండు కుట్టించుకోమన్నారు. కాలేజీలో మీరు నాకు రాసిన లెటర్స్, మీ మాటలు, మీరు నాకు చెప్పినవి లెట్స్ వెరిఫై ఆయిలర్స్ థియరం ఫర్ ద ఫంక్షన్ యూ దట్ ఈస్ ఈక్వల్ టు
AX square plus 2HXY plus BY square. She was going round and round the canteen. Second day alone, last bench kill poyo. Inka name expect chayamantav. Get it off my class. Nandi konda vagullona nalla kumma nidallo. మన మనం మధువనం నీ పెదవే ఓ స్వరం కలవరం పలవరం చెలి ప్రాయం నా వరం. కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేశాను డాడీ, సరిగ్గా చదువుకోలేదు, ఏదో మీ ఇద్దరి కోసం ట్రై చేశాను. బాయ్ సతీష్, లాస్ట్ పేపర్ వదిలేకో మామా, ఎలాగైనా పాస్ అయిపోరా, లేదంటే సెప్టెంబరే నేను మళ్ళీ వస్తా. బాయ్. కాలేజ్ అయిపోయి వైజాగ్ వచ్చేటప్పుడు ఆ రోజు రాత్రి ప్రేమంటే ఏంటో నాకు తెలిసింది. అమ్మను మొదటిసారి చూసినప్పుడు మీకు ఎలా అనిపించిందో నాకు తెలిసింది. చూడగానే నాకు అమ్మే గుర్తొచ్చింది డాడీ. ఏ సూర్య, మా లోకంలో నీకన్నా అందం లేదనుకున్నాను, నిన్ను మించిన అందం కనిపించిందమ్మా. హలో, ఐ యామ్ మేఘ్నా.
హాయ్ మేఘ్నా. అమ్మ సూర్య. ఎస్ఎస్సి వరంగల్. కంప్యూటర్ ఇంజనీరింగ్. ఫైనల్ ఇయర్ అయిపోయింది, ఇంటికి వెళ్తున్నాను. ఎస్ఎస్సి వరంగల్? అయ్యో, ఒకే ఊళ్ళో నాలుగేళ్ళ నుండి కూడా ఒక్కసారి కూడా చూడలేదు. ఏం చేస్తున్నావు రా సూర్య? నేను భ్రమరాంబ, మెకానికల్ ఇంజనీరింగ్. ఎగ్జామ్స్ రాశాను, పాస్ అవుతాను అనుకుంటా. రిజల్ట్స్ వచ్చాక తెలుస్తుంది. బుక్స్ కూడా ఇంకా పారేయకుండా అలాగే ఉంచా. నేను ఇంటికి వెళ్తున్నాను. నేను ఇంతకుముందు చూశాను మా కాలేజ్లో. కల్చరల్స్కి వచ్చావు కదా. యు వాంట్ ఫస్ట్ ప్రైజ్ టు లైట్ మ్యూజిక్. యా. యువర్ గిటారిస్ట్? యా యా గిటారిస్ట్ యా. కానీ నేను నిన్ను అప్పుడు చూడలేదే. ఏమైంది? ఏం లేదు. మరి ఇదేంటి, మరి అదేంటి, ఊపిరాడట్లేదా? అవును. యూ నీడ్ ఎ డాక్టర్? నో. నీ వల్లే ఊపిరాడట్లేదు. ఫ్లడ్ చేద్దామని చూస్తున్నావా? నిజమే, నిజంగానే ఊపిరాడట్లేదు. అండ్ ఐ డోంట్ నీడ్ ఎ డాక్టర్. ఐ నీడ్ సమ్ ఆక్సిజన్. అయ్యో, కూర్చోలేకపోతున్నాను రా బాబు ఇక్కడ. దొరికిందా ఆక్సిజన్? దమ్మేగా. చచ్చా. ఐ డోంట్ స్మోక్. ఆ నిమిషం అది తప్పు కరెక్ట్ నాకు అర్థం కాలేదు. మీరు అమ్మను చూడగానే మీరు ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పారు కదా, ఆ నిమిషం అది మాత్రమే నాకు గుర్తుకొచ్చింది. చెప్పేయి, నచ్చిందని చెప్పేయి. టెల్ హౌ యు లైక్ హర్. I've fallen in love with you. హే, చీప్గా అనుకోకు. నిజమే, నిన్ను చూడగానే ఒక పౌండింగ్ హార్ట్ బీట్, కిలరాజా బ్యాక్గ్రౌండ్స్కు తెల్ల డ్రెస్ వేసుకున్న అమ్మాయిలు, ఈ గాడ్ ఫాదర్ బుక్ చదివా, అందులోలాగా థండర్ బోల్ట్, మా నాన్నకి మా అమ్మను చూడగానే జరిగినట్టు, అంతా ఒకే సెకండ్లో. ఐఎమ్ ఇన్ లవ్ విత్ యు మేఘ్నా. వన్ సెకండ్, జస్ట్ వన్ సెకండ్. నో 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 నో. నా హృదయమంత నీవే, పూజించు దేవి రావే. నా హృదయమంత నీవే, పూజించు దేవి రావే. తలపులో ఓ సుఖం తరరరత్తదా, పిలిచని క్షణ క్షణం తరరరత్తదా. నా హృదయమంత నీవే, పూజించు దేవి రావే. తారరరా. నాట్ బ్యాడ్ అట్ ఆల్. బాగానే ఉంది. ఇంతకుముందు నేను అలా బిహేవ్ చేయలేదు. ఎప్పుడు నాకు ఇంత ఖర్చు రాలేదు, ఉన్నాయని కూడా తెలియదు. కానీ ఇంతకుముందు ఎప్పుడు నీలాంటి అమ్మాయిని చూడలేదు. ఐ జస్ట్ డోంట్ వాంట్ లెట్ యు గో. నేను ఇది చెప్పే తీరాలి. ఐ యామ్ ఇన్ లవ్ విత్ యు. ఇప్పుడు నేనేం చెప్పాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నాకు మొదటి చూపులోనే లవ్ అనే ఫీలింగ్ మీద నమ్మకం లేదు. నువ్వు బాగానే ఉన్నావు. నీ మాటలు చేష్టలు అన్నీ బాగున్నాయి. ఇంతకుముందు నిన్ను చూశాను, సో నీతో మాట్లాడాను. కానీ లవ్ లేదు.
దానికి ముందు మనం మాట్లాడాలి, ఫ్రెండ్స్ అవ్వాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. నీ గురించి నాకు మాట్లాడదాం, ఫ్రెండ్స్ అవుదాం, అదంత ఈజీ కాదు. సరే, ఓకే, ఫైన్, అర్థమైంది. ఇవేమొద్దు కానీ ఒక 3 ప్రశ్నలకు సమాధానం చెప్పు. నీకు పెళ్ళైందా? నో. మావయ్య కొడుకు? ఎంగేజ్మెంట్? నో. ఎవరినైనా లవ్ చేస్తున్నావా? లేదు. ఇది చాలు, నువ్వెక్కడున్నా వెతుక్కుంటూ వస్తాను. ఐల్ కమ్ ఇన్ టు యువర్ లైఫ్ మేఘ్నా అండ్ ఐల్ స్వీప్ యు ఆఫ్ యువర్ ఫీట్. యా యా. విల్ సీ. విల్ సీ. వెళ్ళి పడుకో, పాప నేను నిద్ర చెడగొట్టాను. ఐమ్ సారీ. తనకేం చెప్తుందనుకున్నానో తెలీదు, చెప్పేశాను. ఐ వాస్ క్రేజీ ఇన్ లవ్. ఇన్ఫ్యాక్ట్ నా మనసు అప్పటి వరకు ఏవో పాత పాటలు పాడుతూ ఉండేది. జీవితంలో ఫస్ట్ టైం తన్ని చూడగానే ఒక కొత్త పాట, మై ఓన్ కంపోజిషన్. డాడీ ఆ సేడు దగ్గర నుంచి డబ్బు తీసుకోవద్దు, చూసుకుందాం ఎంత ఉంటుంది, అది ఫస్ట్ కట్టేద్దాం. మా ఈ ఎల్ఐసి హౌసింగ్ లోన్ బ్యాలెన్స్ చాలా ఉంది కదా, అది ప్రతి నెల కట్టేద్దాం. తర్వాత అమ్మ జ్యువెల్లరీ అంతా విడిపించాలి. మన ఇంటి పనులు అలాగే ఉన్నాయి కదా డాడీ, అవి మొదలు పెట్టేద్దాం. అంతేగా? నువ్వు అంతేగాని ఈజీగా నేసావు. నాకు వీటితోటే 15 ఏళ్ళు గడిచిపోయాయి. నువ్వు అంత ఈజీగా ఎలా చెప్పేశావు? ఇవన్నీ అంత తొందరగా ఎలా తీరుస్తావు? తీరుస్తాం, చూస్తూ ఉండు. విల్ మేక్ ఇట్ హ్యాపన్. డాడ్, ఎన్ని రోజులు కష్టపడ్డారు చాలు. ఏ రోజు కాలు మీద కాలేసుకుని మీరు కుర్చీలో కూర్చోలేదు. అలా కూర్చోవడం తప్పని మాకు నేర్పించారు. కానీ ఇప్పుడు చెప్తున్నాను, లైఫ్లో దానికి టైం వచ్చింది. చక్కగా రిలాక్స్డ్గా కాలు మీద కాలేసుకుని కుర్చీలో కూర్చోండి. వాలంటీర్ రిటైర్మెంట్ తీసేసుకోండి డాడ్. దాంతో వచ్చే డబ్బు మీ ఇద్దరి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి. ఆ డబ్బు మీ ఇద్దరికి మాత్రమే. మా, డాడీ ఇలా రోజు బస్సులో వెళ్ళొస్తూ ఎండలో తిరుగుతూ పనిచేయడం నాకు ఏమాత్రం నచ్చలేదు. ఇట్స్ లాక్డ్ ఇన్ ఫర్ అస్. ఇట్స్ ఆ టర్న్ నౌ. Yes, I agree. ఏంటమ్మా? నేను చాలాసార్లు చెప్పాను, కానీ ఇది డాడీ డిసిషన్. Yes, darling. నీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. We are getting older. నిన్న హనీమూన్ గురించి మాట్లాడుకున్నాం కదా, తప్పకుండా వెళ్ళాల్సిందే. ఏయ్, క్లాసిక్ రియాక్షన్. ఇంట్లో చాలా సమస్యలు ఉన్నాయని నాకు తెలుసు, అన్నిటినీ సాల్వ్ చేద్దామని వచ్చాను కాలేజీ నుంచి. మీరు ఇంకా కష్టపడకూడదని నిర్ణయించుకున్నాను. మేఘ్నాని ఎలాగైనా ఇంటికి తీసుకొచ్చాలని నా మనసులో అనిపించింది. హాయ్. ఇక్కడేం చేస్తున్నా? నేను వస్తానని చెప్పానుగా. ఓ, ఇదా, భయపడకు. ఇప్పుడు పాడంలే, నువ్వు నన్ను మర్చిపోయింటే అందుకే. చూడగానే గుర్తుపట్టడానికి గిటార్, అదే టీషర్ట్, జీన్స్ కొంచెం ఓవర్ అయిందా? నేను కాక ఇంకెవరైనా తలుపు తీసుంటే మా నాన్నకి ఇలాంటివంటే కోపం. కరెక్టే కదా, నాన్నంటే మరి కోపం రావాలిగా. కానీ ఇప్పుడు ఆయన ఇంట్లో లేరని తెలుసు. అమ్మ నన్ను బయటకు వెళ్ళడం చూశాను. ఇంట్లో ఇంకెవరు లేరుగా? అన్నయ్య లేడుగా? అయ్యో, నవ్వుతో చంపకు మేఘనా. మర్చిపోయి ఉంటావు అనుకున్నాను, రియలీ. నువ్వు మళ్ళీ కనిపిస్తావని అస్సలు అనుకోలేదు. ఏం కావాలి? మాట్లాడాలి, ఫ్రెండ్స్ అవ్వాలి, అప్పుడే అన్నీ అని చెప్పావుగా. ఆ పని మీద ఉందామని వచ్చాను. కెన్ ఐ టేక్ యూ అవుట్? డిన్నర్, బ్రేక్ఫాస్ట్, కాఫీ, లంచ్, టీ, డిన్నర్, రేపు
పోనీ, రేపు ప్లీజ్. ఇప్పుడు కుదరదు, రేపు కష్టం, చాలా పనులు ఉన్నాయి, అస్సలు కుదరదు. ఇంకో వారంలో ఐఎమ్ లీవింగ్ అవుట్ ఆఫ్ టౌన్ అండ్ నువ్వు అనుకున్నంత ఈజీగా బయట మీట్ అవ్వలేము. నాన్న కొంచెం స్ట్రిక్ట్. అవుట్ ఆఫ్ టౌన్ వెళ్తున్నానని చెప్పావే, వరంగల్ అమెరికా. ఏంటి, అమెరికానా? ఓ, ఊరికే హాలిడే? లేదు, చదువుకోవడానికి. ఎంఎస్ కంప్యూటర్ ఇంజనీరింగ్. ఎంఎస్ ఏది? ఈ రెండేళ్ళు క్లాస్ పీక్తారే, అదా? ఏ, ఇప్పుడే ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసావు, అంతలో వెళ్ళిపోతానంటున్నావు? ఏదైనా సబ్జెక్ట్లో పోయిందంటే అక్కడి నుంచి మళ్ళీ వస్తావా? మార్క్ షీట్ లేకపోతే అసలు అక్కడ చేర్పించుకోరు తెలుసా? ఛాన్స్ స్టార్ట్ అయ్యేది ఆగస్ట్లోనే, కానీ ఒక ప్రాజెక్ట్ ముందుగానే చేయబోతున్నాను. ఇన్ అరేంజ్మెంట్ విత్ ది యూనివర్సిటీ స్టార్ట్స్ నెక్స్ట్ వీక్ అండ్ పోవడానికి ఛాన్సే లేదు. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 99% మార్క్స్ యావరేజ్. 3 ఇయర్స్గా నేనే బోర్డ్ టాపర్, స్టేట్ టాపర్, నేను ఆల్ ఇండియా ర్యాంక్ హోల్డర్. అయ్యో బాబోయ్, ఒక వారం అంటే నెక్స్ట్ సండే. తప్పకుండా వెళ్ళాలంటావా? నా అంబిషన్, మా నాన్నగారి కల. అంతేకాదు, చదువు అయ్యాక అక్కడే ఉండిపోదామని ప్లాన్. మీలా తెలివైన వాళ్ళు అక్కడ చదువుకుని అక్కడే ఉండిపోతే ఎలా చెప్పండి? అక్కడ చదువుకుని అక్కడ ఉద్యోగం చేసి అక్కడ సంపాదించి అక్కడ ట్యాక్స్ కడతారు, ఆ దేశం బాగుంటుంది. ఇక్కడ చదువుకుని ఇక్కడ ఉద్యోగం చేసి ఇక్కడ ట్యాక్స్ కడితే మన దేశం బాగుంటుందిగా, నేను కూడా బాగుంటాను కదా. ఆ రోజే ఈ విషయం క్లియర్గా చెప్పుండొచ్చుగా, 5 డేస్ వేస్ట్ చేసి ఉండేవాడిని కాదు, నెక్స్ట్ డే వచ్చి ఉండేవాడిని గిటార్ తగిలించుకొని. ఇందుకే డీసెంట్గా ఉండకూడదు అనేది. బట్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ కంప్లీట్లీ. ఇక నా జీవితం మొత్తం నేను నీతో పాటే ఉండాలి. సారీ, వాట్ డు ఐ డు? అయినా మొదటిసారి చూడగానే లవ్ ఏంటి? నాకు అర్థం కావట్లేదు. యు డోంట్ నో మీ అట్ ఆల్, యు జస్ట్ అట్రాక్టెడ్ టు మీ. మరి అది లస్టే కదా, నాట్ లవ్. చచ్చా. ఓకే, సో వి లైక్ ఈచ్ అదర్ అండ్ ఐ ఫాల్ హెడ్ ఓవర్ హీల్స్ ఇన్ లవ్ విత్ యూ. ఆ తర్వాత అమ్మా నాన్నకి నువ్వు నచ్చాలి. మై డాడ్ షుడ్ బి కన్విన్స్డ్. హీల్ ఆస్క్ మీ ఏం చేస్తుంటాడు, ఏం చదివాడు, మంచివాడేనా, ఇస్ ఇట్ ఆల్ డాక్ అండ్ హ్యాండ్సమ్, ఎంత సంపాదిస్తున్నాడు, నేను బాగా చూసుకుంటాడా, నీకోసం తన ప్రాణాలు ఇస్తాడా. ఆఫ్ కోర్స్. సరే, సూర్య అనే అని ఆయన చెప్పాలి. మీ ఇంట్లోనే చెప్పాలిగా. ఈ అమ్మాయి అని మీ అమ్మ కూడా చెప్పాలిగా. ఆ రోజు ట్రైన్లోనే ఇదంత ఈజీ కాదని చెప్పానుగా. అమెరికాలో ఏ యూనివర్సిటీ? బర్క్లీ, శాన్ ఫ్రాన్సిస్కో. వస్తా. మేఘ్నా, పేరు బాగుంది. సో ట్రాజడీయా, నువ్వు నా కొడుకు కదా, యూ షుడ్ బి లక్కీ విత్ లవ్. లేదే, తను వెళ్తోంది. నువ్వు వెళ్ళు, దో ఇక్కడుంది అమెరికా, వెళ్ళి తనని తీసుకురా. డాడీ, అదేం పెద్ద కష్టం కాదు. కమ్ ఆన్. సారీ, నువ్వు లేనప్పుడు నేను ఈ రూమ్ యూజ్ చేశాను. యా, బుక్ తీసుకుంటాను. స్లీపర్. ఓకే, గుడ్ నైట్. జీవితంలో ప్రతి అడుగు మీరే నాకు ఇన్స్పిరేషన్. అమెరికా ఎదుగు ఇక్కడే ఉందని నాకు చెప్పింది మీరే కదా. ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయాలి. ఈ వారం రోజుల్లో మేఘ్నాతో ఎలాగైనా క్లోజ్ అవ్వాలనుకున్నాను. ఆ రోజు బాగా గుర్తుంది. ఆ పక్క రోజు మీకు హార్ట్ అటాక్. అమ్మా, ఏమైంది? ఏం లేదు, మైల్డ్ హార్ట్ అటాక్, అంతా ఈ సిగరెట్స్ వల్లే. ఇవాళ చాలా ఎక్కువయ్యాయి, అప్పటికి వద్దని చెప్తూనే ఉన్నాను. ఎప్పుడో మాన్పించి ఉండాలి. మారెస్ అంకల్ ఇంట్లో ఉన్నా, అక్కడ తల మీద ఇలా చేయి పెట్టుకొని కూర్చున్నారు, అలా పడిపోయారు. డాక్టర్ ఏం చెప్పారు ఆయనకి? ఓకే కదా, ఇప్పుడు పర్వాలేదు.
మీరు హాస్పిటల్ బెడ్ మీద పడుకుని ఉండడం నేను చూడలేకపోయాను. గుర్తుంది, 14 ఏళ్ల క్రితం ఆ వారం నేను మీతోటే ఉన్నాను. మేఘ్నాన్ని మర్చిపోయాను. తను వెళ్ళిపోయి ఉంటుందని మాత్రం నాకు తెలుసు, కానీ మీరు తప్ప నాకు ఇంకేది ముఖ్యం అనిపించలేదు. రండి సార్. బాగుందిరా, ఓకే కదా? రెంట్ ఎంత? 7,000 అండి రెంట్. నీళ్ళు వస్తున్నాయి. రే, ఏంట్రా ప్లాను? లూకాస్ టీవీఎస్లో డిక్సన్ ఫిక్చర్స్ డిజైన్ అవుట్సోర్స్ చేస్తున్నారు. ఓకే. కాలేజ్లో ఉన్నప్పుడు మేము ప్రాజెక్ట్ కూడా చేసాం. అది చేసింది నేను. సరే, టైప్ చేసింది నేనేగా, అక్కడ నాకే మనుషులు తెలుసు. ఆగిపోయిన మన ఇంటి పనులు మొదలు పెట్టాలి. బ్యూటిఫుల్ ఆఫీస్. మీ సొంత ఇంట్లోనే మీరు అమ్మ ఉండాలి. నా మనసంతా అదే ఆలోచన డాడీ. బాధ్యత రావడం, ఉద్యోగం చేయడం, అన్నీ మీ వల్ల డాడీ, మీకోసం. హే, పెద్ద బిజినెస్ మ్యాన్ స్టైల్ కొడుతున్నా? అది ఎందుకు అడుగుతావు? బిజినెస్ కదా. లేకుతున్నది ఒక రాగం ఎదలో సుగలా. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను పాడబోయేది నా ఓన్ కంపోజిషన్ నుంచి ఒక సాంగ్. తనలోనే పొంగెను నర్మదా, నీళ్ళల్లో మురిసిన తామర. అంతట్లో లోన్ శాంక్షన్ అయిపోతుందా? అవుతుంది. మై కాంట్రిబ్యూషన్ ఈజ్ మై ఫస్ట్ సాలరీ. ఇదిగో. హే, ఇంకా చాలా పని ఉంది. ఆగిపోయి 6 ఏళ్ళైందిగా. ఇవాళ తీసేస్తే మనకి స్పేస్ వస్తుంది కదా? ఓకే, నాకు ఎక్కడైనా ఒక బార్ చిన్నది కార్నర్ లో. డార్లింగ్, నువ్వు చెప్పు ఎక్కడైతే బాగుంటుంది. పెయింటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉందనుకుంటాను. వారం అవుతుంది కదరా. బాగుంది కదమ్మా. ఎప్పుడు ఒకే పిల్ల కదా. ఆ తర్వాత మళ్ళీ మేఘ్నా. I was crazy in love with her daddy. నీకేది టూ మచ్ అనిపించట్లేదు? నీ పాస్పోర్ట్ చచ్చినా తిరిగెవరు. అస్సలు ఎలిజిబిలిటీ లేని క్యాండిడేట్ ఇవ్వరా నువ్వు. ఇన్ని రోజులుగా నీకు అమ్మాయి గుర్తు రాలేదా? ఒక్క మాట కూడా తన గురించి నువ్వు మాట్లాడలేదు. ఇప్పుడేమైందిరా సడన్ గా? The woods were lovely, dark and deep, mama. ఏంటి మామ? I had miles to go, mama, and promises to keep. And I'm all done now. అవునవును. నేను తన్ని మర్చిపోలేకపోతున్నాను మామ. ముందు వీసా దొరుకుతుందో లేదో చూద్దాం. ఓకే, బాయ్. రే మామ, ఆల్ ది బెస్ట్ రా. Why should I give you this visa? Your bank account's no good. You might just disappear there and never come back. Well, because I'm in love. I'm in pursuit of that love. I have no interest in America. I don't want to work or live there. My girl's there. I need to find her, woo her, bring her back to my mom, dad, and then marry her, live life with her, here. And that's why I need to give me a visa. That's the craziest thing I ever heard. I'll tell you what. I'm going to give you a 5-year multiple entry visa. Wow. Tell me about this girl. You don't know where she is. How the hell are you going to find her? ఏంటి నా ఓన్ కంపోజిషన్? ఇంకా ఏ సినిమాలో రాలా? ఇంకా 10-15 ఏళ్ళు పడుతుంది రెండు పాటలు రావడానికి. పొగరితో మాట్లాడుతున్నావు. వీడికి వీసా ఇచ్చి తప్పు చేసావని వాళ్ళు రియలైజ్ అయ్యేలాగా తొందరగా అమెరికా వెళ్ళొచ్చేసాయి. అమ్మా, నువ్వు చెప్పు, వెళ్ళమంటావా? అమ్మా, నువ్వు వెళ్ళిరా, సంతోషంగా ఉండిరా. హేయ్, నైస్ మ్యూజిక్ డాడీ. వెళ్ళు, వెళ్ళి తనని తీసుకురా. అమెరికా చదువుకోవడానికి కాదు, ఉద్యోగం చేయడానికి కాదు, నా ప్రేమ కోసం మీరు నన్ను పంపించారు. Does Meghna live here? Yeah, she is upstairs. Oh. Come on up. Okay, thanks. ఎవరు నువ్వు?
సూర్యనా, ఎందుకొచ్చా? మనం ఇంతకుముందు కలిసావా? నాకు ఇలాంటివి పడవు. అయ్యో, చదువుతున్నావా? ఎప్పుడు జాయిన్ అయ్యావు? ఛాన్సే లేదు. హీట్ అండ్ మాస్ ట్రాన్స్ఫర్ పేపర్ ఉంది ఫైనల్ ఇయర్లో, వాడిని ఇంకా మనం పాస్ అవ్వలేదు. ఈ మధ్య రాశాను థర్డ్ అటెంప్ట్, ఈసారి కూడా 10 మార్కుల కంటే రావు. మళ్ళీ రాయాలి మార్చిలోనో సెప్టెంబర్లోనో. బై ఛాన్స్ ఫస్ట్ క్లాసే వచ్చినా ఇక్కడ మాత్రం చదివేవాడిని కాదు. మరి నువ్వు వాట్ ఆర్ యు డూయింగ్ హియర్? నీకోసమే వచ్చాను. You sure? Just come on. Come in. Okay. Ide ni illa? Ikkade untunnanu. Girls hostel. Come on. University dagarlo students unde chotu. Sorority house. Ra, upstairs. Hotel untunava? Yeah, ikkada University Avenue. అక్కడ చెక్ఇన్ చేస్తే నిన్ను యూనివర్సిటీ అంతా వెతికాను, చివరికి ఇదిగో పట్టేశానుగా. ఓకే, నైస్ రూమ్. యు నో వాట్, బ్యాగ్ తీసుకొచ్చాయి, ఇక్కడే ఉందో గానీ. నో నో, నాట్ ఇన్ యువర్ రూమ్. లేదు, అక్కడ ప్రాబ్లం. అక్కడ జస్ట్ బ్యాగ్స్, యు కెన్ స్లీప్ ఆన్ ద కౌచ్. నేను ఆల్మోస్ట్ ఫ్రోజన్ ఇన్ ద కాలేజ్ లో. 40 డాలర్స్? నో నో నో, ద కౌచ్ ఇస్ వెరీ నైస్, నో ఇక్కడే ఉండొచ్చు. హే, నీ రూమ్ లో లేదు, వద్దు, బాగోదు. దట్స్ గుడ్. హౌ ఇస్ షీ? ఏమంటావ్? అక్కడ నుంచి ఫోన్ లో మాట్లాడడం గుర్తుంది డాడీ, మీతో అన్ని చెప్పాలనిపిస్తుంది. నిన్న నైట్ ఒక మోటల్లో ఉన్నాను, బట్ ఐఎమ్ చెకింగ్ అవుట్ నౌ. నా రూమ్ లోనే ఉండు అంది. సో అయితే నువ్వు మీ అమ్మతో మాట్లాడు. ఏంటట? వాడు ఆమెతోనే ఉంటాట. దే ఆర్ లివింగ్ టుగెదర్ ఇట్ సీమ్స్. ఏంటి సూర్య, డాడీ ఏదో అంటున్నారేంటి? Nobody does things like this. Nobody. Pakka oro Bombay Kerala kuda okay. Inta dura evaraina ostara? Ninnu impress cheyali edo impact ivvalanna uddesham tho raledu. Selfish ga nitho maatladali, nitho undalane vachanu. Well, I'm impressed. Meeku telusa, tanatho 90 days unnanu. 90 beautiful days. Okay, ella raja paatala anipinchindi daddy. Was like a rock song. What have you done to me? Huh? Surya. Huh? What have you done to me? What? I'm in love. It's a beautiful feeling. I'm in love with you, Surya. ఇక నీతోటే నా జీవితం. నువ్వు నాకు నచ్చావు, నువ్వు మా నాన్న కూడా బాగా నచ్చుతావు. ఏం చేస్తున్నాడు, ఏం చదువుకున్నాడు ఒక్క మాట కూడా అడగరు. నువ్వు మంచివాడివని ఆయనకు తెలుస్తుంది. నన్ను బాగా చూసుకుంటావని తెలుస్తుంది, నా కోసం ప్రాణాలు ఇస్తావని తెలుస్తుంది. సరే, సూర్యనే నీకు అని ఆయన చెప్తారు. ఈ అమ్మాయే నీకు అని మీ అమ్మ కూడా చెప్తారు కదా.
అందమైన నువ్వు, ఈ బ్రిడ్జ్ తప్ప ఇక్కడ ఇంకేమీ లేవు. ఐ థింక్ దీస్ ఆర్ బ్యూటిఫుల్. ఇవి నీ కోసం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హోటల్ ఉంది కదా, అక్కడ రూమ్ తీసుకుంటాను. నైట్ అక్కడే ఉంటాను. అదే కరెక్ట్. ఐల్ సీ యూ ఇన్ ది ఈవినింగ్, క్లాస్ అయిపోయిన తర్వాత. ఓకే, బాయ్. వెయిట్, ఏంటి? లేదు, ఇక్కడే ఉండొచ్చు. విల్ బి ఫైన్. కమ్ ఇన్. ఏంటి ప్రాబ్లం? నువ్వే ప్రాబ్లం. నన్ను తల కిందలు చేసేసావు. లైక్ ఐమ్ షివరింగ్. చలి వల్ల కాదు, మైండ్ అంతా ఏదోలా అయిపోయింది. ఎప్పటి నుంచి? నిన్ను కిస్ చేశాను కదా. టార్చర్ పెట్టకు. నువ్వు అక్కడే ఉండు, నేను ఎదుగు ఈ మూల పడుకుంటాను. లవ్ విత్ మీ డాడీ నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పింది. పడేశాడు. నిన్న సాయంత్రం చెప్పింది. నేను 4 ఏళ్ళు ఆగాక అని చెప్పాను. అవునవును, దట్స్ సెన్సిబుల్. అలాగే ఉండాలి. వెరీ గుడ్ న్యూస్. సంతోషంగా అవుతారా? అమ్మ పక్కనే ఉంది, ఇస్తారు మాట్లాడు. యా, గుడ్ న్యూస్. పెళ్ళి ఇక్కడేగా? మా, ఎప్పుడు వస్తున్నావు ఇక్కడికి? ఒక ఓక్లహోమా ట్రిప్ ఉంది 3 రోజుల్లో. తన అక్కడికి వెళ్తుంది ఒక ప్రాజెక్ట్ పని మీద. నేను వెళ్తున్నాను, ఆ తర్వాత వచ్చేస్తాను. నువ్వు నాతో పాటు వచ్చి ఐ ట్రై అండ్ బై యువర్ టికెట్. నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఐ ఆస్క్ దెం. నీకు అక్కడ చాలా పనులు ఉంటాయి, 2 రోజులు బిజీగా ఉంటావు మేఘ్నా. నేను గ్రేహౌండ్ బస్సులో కూర్చుంటే నీ గురించి ఆలోచిస్తూ వచ్చేస్తాను. నాకు అలాగే ఊరు చూసినట్టు ఉంటుంది. 2 రోజులేగా, నేను వచ్చేస్తాను. మేఘ్నాతో మీ గురించి, అమ్మ గురించి చాలా చెప్పాను. దాన్ని ప్రేమించాను. ఇన్స్పైర్డ్ బై యువర్ లవ్ ఫర్ మామ్. Yeah, see you. Meghna. Bye.
నేను మీకు విషయం చెప్పలేదు డాడీ. ఓక్లహోమాలో ఫెడరల్ బిల్డింగ్లో బాంబు పేలినప్పుడు నేను ఒక 200 మీటర్ల దూరంలో నడిచి వెళ్తున్నాను. నేను ఒక 10 నిమిషాల ముందు అక్కడికి వెళ్ళి ఉంటే నేను ఆ రోజే చచ్చిపోయి ఉండేవాడిని. Okay, they're pulling people out now. She'll be okay. She'll be okay. I'm sure she'll be okay. Yeah? Please stay here. Hi, this is Jonathan Shea reporting live from KRVP News. There seems to be some sort of... Need everybody, send everybody. I'm here at the Alfred P. Murrah building in Oklahoma City, Oklahoma. Out of nowhere, an explosion occurred in the parking lot. Meghna, that's my friend. That's my girl. Are you on? I want to see her. Meghna, 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 please help her. I want to be with them. They're very critical. She's on her way to the hospital. No, she'll be okay. No, no, no. I want to be with them. I want to be with them. Be okay. అవును, నేను చూశాను బీబీసీలో. తను ఆ బిల్డింగ్ లోనే ఉంది. తను బట్ షీస్ ఓకే రైట్? నీకా తెలుసు, నువ్వు అక్కడే ఉన్నావా? నువ్వు చూసావా? నువ్వు తను చూసావా సూర్య? హాస్పిటల్కి బట్టలు వెళ్ళేటప్పుడే ఓ ఎదురాడి. Oh my God, I'm sorry, Sana. Really sorry. Very sorry to hear this, Ra. You're a mountain to your daddy. Hey, Mindy. She was so badly in love with me, Daddy. We met now, Daddy. నా వల్ల కావట్లేదు డాడీ. మై హార్ట్ ప్లీజ్ డాడీ. సూర్య, నువ్వు అక్కడే ఉన్నావా? నీకేం కాలేదుగా? సూర్య, మాట్లాడు నాతో. నువ్వు బయలుదేరి, బయలుదేరి వెంటనే రా అమ్మ దగ్గరికి. ఏడుస్తున్నాడు, ఎందుకు మాట్లాడట్లేదు నాతో? సూర్య, నేను అమ్మ అక్కడికి. నా బాధ మీకు తెలియకూడదు అనుకున్నాను. ఇంకెవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోను, ఎవరు నన్ను ఓదారుస్తారు డాడీ? Did you say you were related to her? No, I'm a friend. But I was with her. What's your first name? Surya. Is that the passport? Can I see your ID? Are you here to see the body? Miss Magda? No, I'm waiting for somebody else. Okay, thanks. నువ్వు నాకు నచ్చావు. నువ్వు మా నాన్న కూడా బాగా నచ్చుతావు. నువ్వు మంచివాడివని ఆయనకు తెలుస్తుంది. నన్ను బాగా చూసుకుంటావని తెలుస్తుంది. నా కోసం ప్రాణాలు ఇస్తావని తెలుస్తుంది.
ఇది నేను మీతో చెప్పలేదు డాడీ. నేను మేఘ్నా వెళ్ళిన ప్రతి చోటికి నేను మళ్ళీ వెళ్ళాను. ఎందుకో నాకు అనిపించింది అలాగే తన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోదామని. తను చనిపోయిందని నేను నమ్మలేకపోయాను. మీ దగ్గరికి తిరిగి రాకూడదు అనుకున్నాను. ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకున్నాను. డాడీ, మమ్మల్ని వదిలేసి ఎందుకు వెళ్ళారు? వి నీడ్ యూ, ఐ నీడ్ యూ. జీవితంలో జరిగినవన్నీ నా కళ్ళ ముందు కనపడుతున్నాయి. అమెరికా నుంచి బయలుదేరి రావడం, మీతోనూ అమ్మతోనూ శ్రేయతోనూ మేఘ్నా గురించి చెప్పి ఏడవాలనిపించింది, మిమ్మల్ని కౌగులించుకుంటే నా బాధ తీరుతుందనిపించింది. బయలుదేరాను. Young man, I'm sorry to intrude. Please. I think you need this. No, I'm okay. Take it. It's brand new. Please. No, no, not that. It's not very often you see a young man like you crying. I hope you feel better soon. Shankar Narayanan. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నాకు మీరే గుర్తొచ్చారు డాడీ. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఆయనకి మీలాగే ఒక స్టైల్ ఉంది. ఆయనతో మాట్లాడాలనిపించింది. అంతా చెప్పాను. అంతా. డెత్ కాంట్ టేక్ అవే ద మెమరీస్. చాలా ఉంటాయిగా సూర్య. ఆల్ దోస్ మెమరీస్, వాటిని మాత్రం అలాగే ఉంచి లోపల. కష్టంగా ఉంటుంది. ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. బట్ ఆ మెమరీస్ మాత్రమే స్ట్రెంగ్త్. లోపల నుంచి వస్తుంది. దాన్ని పట్టుకో ఇక్కడ. హ్యాంగ్ ఇన్ దేర్ సూర్య. యుల్ గెట్ త్రూ. Excuse me, how would you like to sit in the first class? I have a seat right down sir, there. And this is a friend of mine. Let's go, let's go. Why? Sir, why? Don't worry. You're going to be free. Not at all, not at all. Okay, so let's talk. Yeah, yeah. My nana poyin samacharam chani poyaru. Tattukoleka poyanu. Kani naa kodukunnadu. Aidellu vaadiki. Vaadi maatalu, vaadi chese chinna chinna vishayalu. ఒక సంవత్సరం ఎలా గడిచిందో నాకు తెలియకుండా చేశాయి. అలాంటిది ఏమైనా ఉంటుంది కదా సూర్య. చూడండి, హిస్ అ వండర్ఫుల్ పర్సన్ డాడీ. ఓకే సూర్య, నేను మీతో చెప్పాను డాడీ. సూర్య, గుడ్ టు హ్యావ్ యూ బ్యాక్. సారీ, మేము బాధపడ్డాం. లెట్ మీ టేక్ దిస్. లేదు, పర్లేదు. ఇట్స్ ఓకే డార్లింగ్. నువ్వు దేనికి దిగులు పడకు సూర్య. నేను నాన్న ఉన్నాం. ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్న రోజుల్లో మీరు నాతో పాటు ఉన్నారు. ఇలా ఇంట్లోనే ఉంటే ఎలా చెప్పు. యా, గో గెట్ సమ్ ఫ్రెష్ ఎయిర్. ఓకే డాడీ. ఆ తర్వాత బైకే జీవితం అని గడిపిన రోజులు. పరిచయం పెరిగిన రోజులు. షీ బికేమ్ మై బెస్ట్ ఫ్రెండ్ డాడీ. హాయ్ రా. వాట్? హే ప్రియా, ఏమైంది? సడన్ గా ఆపసవే? You bug. Come here.
Hey. How are you? Yeah, I'm fine. ఇంట్లో ఒక చిన్న పార్టీ. ఇట్స్ మై బర్త్డే టుడే. ఓ. శ్రియా వస్తుంది, నువ్వు రావాలి. చూద్దాం. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. God bless you, my child. God bless you. Here you go. Thank you, uncle. God bless you. God bless you. Thank you. Yes, uncle. You must have it. Oh, my God, guys. Stop it, yeah? I hate you. You take this one now. Who went in out and out? మేఘ్నాని మర్చిపోవడానికి ప్రయత్నించిన రోజులు. సూర్య, ఒక బుక్ కొన్నాను నీకోసం, నువ్వు చదవాలి. దానికి నేనే పే చేశాను, నేను మళ్ళీ ఇచ్చేస్తానే. హే సూర్య, హి ఇస్ లుకింగ్ అట్ లైఫ్ అహెడ్. థాంక్స్. బాయ్ చెప్పి వెళ్ళిపోయింది, మళ్ళీ తిరిగి చూడలేదు. నాకేదోలా అనిపించింది, ఒక 10 నిమిషాలకు ఒక డిస్టర్బ్డ్ ఫీలింగ్ నాలో, ఒక అన్రెస్ట్. మళ్ళీ ఇంకెప్పుడు తన నాకు కనిపించదేమోనని. మళ్ళీ అవే జ్ఞాపకాలు, అదే బాధ. తట్టుకోలేకపోయాను, మేఘ్నాని మర్చిపోలేకపోయాను, ఆ బాధ నుంచి బయటికి రాలేకపోయాను. డాడీ, దాచిపెట్టిన బాటిల్ వచ్చింది మామా. ఒక ట్రైన్ ఎక్కిన లైఫ్లోకి. స్టేషన్ మీద తీసుకెళ్ళారా, నా కళ్ళ ముందు తీసుకెళ్ళారా. చెంచలరా, చెంచల, చెంచలరా, నా చెంచల మామా తను. సరే సరేరా మేఘ్న, నా మేఘలరా, నా దేవత మామా తను. మామా రే, సూర్య రే, ఏంట్రా ఏంటి, దిస్ ఇస్ కాల్డ్ ద చావు బాజారా. షిట్, ఈ డౌట్ మామా చెక్కిద్రా. నిన్నే ఇంటికి మోసుకెళ్లాల్సిందే. రెడీగా ఉండండి. రే, స్టడీగానే ఉన్నాడు రా. ఏయ్ సూర్య, మీరు నాకు స్మోకింగ్ కూడా చేయకూడదని చెప్పారు, కానీ నేను అవన్నీ దాటి వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయాను. ఐఎమ్ సారీ డాడీ. డాడ్, జస్ట్ గివ్ మీ 10 మినిట్స్. ఓ 10 నిమిషాల తర్వాత రండి. అదే సూర్య చేతిలో, గివ్ మీ దట్. నో, లేదు, నీతో మాట్లాడాలి. గివ్ మీ దట్ ఫస్ట్. జస్ట్ గివ్ మీ దట్ సూర్య, గివ్ మీ దట్. ఇవ్వు, ప్లీజ్ గో, లెట్స్ టాక్. డాడ్ ఇస్ హియర్, విల్ టాక్. నీతో మాట్లాడాలి అనుకుంటున్నాను, ఇప్పటిదాకా మాట్లాడకపోవడం నా తప్పే. సూర్య, డాడీ, ఏంట్రా సూర్య, ఏంట్రా ఇదంతా? నో డాడీ, అది నా వల్ల కాదు, నాకు అది కావాలి. నో, చెప్పినా మీకు అర్థం కాదు. నో, యు డోంట్ నీడ్ ఆల్ దిస్. నీకు నేనున్నాను. డాడ్,
No, Dad! What are you doing? You want to take it? Get the customer to go to the house. Nonsense. Daddy! I'm going to go to the house. I'm going to go to the house. I'm going to go to the house. Surya? The worst day of my life. Nothing. I'm not going to go. Why? I need this one. లేకపోతే ఎంత కష్టపడుకున్నారు తెలుసా, భారం వస్తారు పోయింది పోయింది అన్నిటి మాకు, లేకపోతే నేను ఏది చేయలేనమ్మా, లేకపోతే నేను మాట్లాడలేను, నవ్వలేను, నుంచోలేను, కూర్చోలేను, పాడలేను, మర్చిపోలేను, ఏది చేయలేనమ్మా, ఇదే నన్ను బతికిస్తుంది, లేకపోతే నేను చచ్చిపోయినా, చచ్చిపోయినా అంటే మీరిద్దరు సంతోషంగా ఉన్నారు కదా, మీకు ఇది అర్థం కాదు, ఐ వోంట్ అండర్స్టాండ్ దిస్, బయటికి వెళ్ళండి, జస్ట్ లీవ్ మీ అలోన్. సూర్యా నేను బయటికి వెళ్తున్నాను, నైట్ రాను. నువ్వు ఎక్కడికి వెళ్ళకర్లేదు సూర్యా, యు ఆర్ నాట్ గోయింగ్ ఎనీవేర్ సూర్యా. నేను చెప్పేది విను సూర్యా, అనుకోండి. ఇవేవి అక్కర్లేదు సూర్య, నా మాట విను ప్లీజ్. ఏమి అక్కర్లేదు సూర్య, నేను సూర్య ప్లీజ్ వద్దు సూర్య, సూర్య ప్లీజ్ ప్లీజ్. ఓ మై గాడ్ యు విల్ బి ఓకే. నేను ఇలా కంపేర్ చేస్తున్నందుకు ఏమనుకోకు, 10th స్టాండర్డ్లో ఆ క్రికెట్ మ్యాచ్ జ్ఞాపకం ఉందా? నీది ఎడ్జ్ తగిలింది, నీకు ఎల్బిడబ్ల్యూ ఇచ్చేశారు, కోపంగా బయటకు వచ్చి ఎంతో ఏడ్చావు, అరిచావు, యు వాస్ సో యాంగ్రీ. ఆ తర్వాత నీకు బౌలింగ్ ఇచ్చారు, పిచ్చి పట్టినట్టుగా వేశావు, యు గాట్ 6 wickets for 13. నీ కోపాన్నంతటిని పాజిటివ్ ఎనర్జీగా మార్చావు. ఇప్పుడు కూడా నువ్వు చేయాల్సినది నీ కోపాన్ని బాధని అన్నిటినీ పాజిటివ్ ఎనర్జీగా మార్చు. ప్లీజ్ సనా, గిటార్ తీసుకో, బయటికి వెళ్ళు, మేక్ సమ్ మ్యూజిక్, అందరినీ సంతోషపెట్టు. ఏవైనా సరే, లైఫ్ హ్యాస్ టు గో ఆన్. రిమెంబర్ దాట్, లైఫ్ హ్యాస్ టు గో ఆన్. మీరు నాతో మాట్లాడటం, ప్రతి మాట నాకు గుర్తుంది. నన్ను నా ప్రపంచం నుంచి బయటికి తీసుకొచ్చింది కూడా మీరే డాడీ. Dad! Daddy! 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 Dad! Oh! Oh! Wobbly's over the door! Dad! 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 Just once, Daddy! Shreya, where are you? Amma, I'm going to go. Daddy! Daddy! Please, Daddy! నీ ప్యాంట్ షర్ట్స్ ఒక బ్యాగ్లో ప్యాక్ చేసి ఇస్తాను, ఎక్కడికైనా వెళ్ళిరా, జస్ట్ గో, కానీ మళ్ళీ నా దగ్గరకే రావాలి. అన్నీ వదిలేసిరా, వెళ్తావా? అంత నమ్మకం మీ ఇద్దరికి నా మీద, నేను తిరిగి మీ దగ్గరికి వస్తానని మీకు తెలుసు, అందుకే నన్ను పంపించారు. కాశ్మీర్, శ్రీనగర్, నన్ను నేనే వెతుక్కుంటూ వెళ్ళిన రోజులు.
یہ کب ہوا سلیم؟ پرسوں شام کو اسکول سے آتے وقت بچے کو اغوا کر لیا. A five-year-old kid, he's just 5 years old. He doesn't even know what's going on there. If you have a kid over there, please give him back to me. I'll do whatever's necessary to bring him back here. నా జీవితంలోకి మళ్ళీ శంకర్ నారాయణన్. ఆయన కొడుకుని కిడ్నాప్ చేశారన్న విషయం నాకు శ్రీనగర్లో తెలిసింది. నేను శ్రీనగర్ నుంచి బయలుదేరి ఢిల్లీకి వచ్చాను. మీరు కూడా ఎందుకు అక్కడికి వెళ్ళావని నన్ను అడిగారు. ఎందుకో తెలీదు, ఆయనకు అలాంటి కష్టం వచ్చిందని తెలియగానే ఆయనతో ఉండాలనిపించింది నాకు. లేదు, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తానని నాకు తెలుసు. 2 నిమిషాలు మాట్లాడి వెళ్దామని వచ్చాను. బట్ ఐఎమ్ ష్యూర్ సార్, వాడికేమీ అవ్వదు. చూడండి, ఐ ఫీల్ రెస్పాన్సిబుల్. నేను ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండుండాలి. ఇది డబ్బు కోసమే. ఆయన ఇంట్లో ఆయనతో పాటే నన్ను ఉండమన్నారు. ఆదిత్య 5 ఏళ్ళు, వాడెంత భయపడుతుంటాడో ఊహించాను. ఈ ప్రపంచంలో ఎందుకు ఇలాంటి మనుషులు ఉన్నారనిపించింది. మేక్ నాకు జరిగింది గుర్తుకొచ్చింది. వాళ్ళిద్దరు పడ్డ బాధ నేను కళ్ళారా చూశాను. నేనున్నప్పుడే మొదటి ఫోన్ కాల్ వచ్చింది. 2 కోట్లు అడిగి బెదిరించారు. సార్, సీలంపూర్ ఇలాకే ఛాపా మారా జా తో కైసా రహేగా? యే ఫైల్ లే జానా. సార్, సీలంపూర్ ఇలాకే మే అగర్ అప్నే 2-4 ఆద్మీ భేజ్ కర్ బద్మాషో కో పకడే తో షాయద్ పతా చల్ జాయేగా. వహీ కా ఆద్మీ కియా హోగా సార్. జ్యాదా స్మార్ట్ మత్ బన్. క్యా కర్నా క్యా నహీ కర్నా మేరే కో పతా హై. జా జాకే చాయ్ లే గయా. పోలీసులు నిర్లక్ష్యంగా ఉన్నారనిపించింది. ఆదిత్యాన్ని వెతకాలన్న ఉద్దేశం వాళ్ళకి బలంగా లేదనిపించింది. నాకేమైనా చెయ్యాలనిపించింది. నేనే బయలుదేరాను. డాడీ యునో, ఢిల్లీలో నేను తిరగని చోటే లేదు. అంతసేపు నడిచాను, ప్రతి వీధి తిరిగాను, ఎవరెవరితోనూ మాట్లాడాను. దాదాపు 1000 మందితో మాట్లాడుంటాను. ఆదిత్యాన్ని వెతుక్కుంటూ వెళ్ళాను ఒక పట్టుదలతో. ఒకడు రోడ్ ఎక్కాడంటే వాడికి అన్నీ దొరుకుతాయి. ఏం కావాలంటే అది దొరుకుతుంది. రకరకాల విషయాలు తెలుస్తాయని తెలుసుకున్నాను. పిచ్చి వాళ్ళ తయారయ్యాను. నాలో తెలియని ఒక ధైర్యం వచ్చింది. నేను ఇంకొకటిగా మారింది. इस एरिया में अपडेट आई है जो ऐसा काम करता है. बातचीत नहीं करने का है मुझे तेरे साथ. करना है कि नहीं? नहीं तो फिर निकल यहां से. तेरे सवाल जाकर के आंटी से पूछ. आंटी, गेट आउट, गेट आउट. हु आर यू बास्टर्ड? 1 मिनट. यार पुलिस. नो नो नो. यार पुलिस. 1 मिनट. मेरी बात. 1 मिनट. मेरी बात. చిన్న పైని కిడ్నాప్ చేశారా? నువ్వేంటి, అబ్బాయిని కనిపెడతావా ఈ ఏరియాలో? సాది డబ్బు మాలిక్ మటియా మహల్ ఉస్కో మాలూమ్ రహేగా. అభి జో ఆప్ యహాన్ సే 50 గజ్ కి దూరీ పే జాయేంగే. థోడా సా ఆగే ఆగే చౌక్ కే ఉపర్ దాయిని ముడ్ కర్ కే ఆప్కో డబ్బు మాలిక్ మిలేగా. ఎంతో మంది చెప్పిన పేరు ఒకటే, డబ్బు మాలిక్. డబ్బు మాలిక్. एक लड़की है, 13 साल की है. ये फोटो बेचना है इसको. किसी ने बोला कि आपसे ये काम हो जाएगा. चल फूट यहाँ से, निकलो. ये भी प्रयत्न चेसानो. भागो यहाँ से. आड़पिल्ल ने अम्मे वाड़ी का मारे नो. ले एक सफेद देना. फोटो दिखाया था मैंने, उसका कुछ हो सकता है? ए, गायब हो जाओ बहन.
तेरा लड़का क्या है? चल मार दूंगा मैं तेरे को इधर ही। ये फोटो लेके आते हैं। चूतिया, चर्सी साला, धुत तेरे की। असद, चाइल्ड ट्रैफिकिंग, किडनैपिंग, वो करता है ऐसा काम। संजय गांधी ट्रांसपोर्ट के पास उसका लॉरी का अड्डा है, उससे जाके मिल। हाँ, एक हफ्ते से बिजी है वो, कुछ बड़ा हाथ मार रहा है। డబ్బు మాలిక్ చెప్పిన పేరు కూడా ఒకటే, అసద్. గ్యాంగ్స్టర్, రౌటీ, డాన్. క్యా హై? డబ్బు మాలిక్ నే భేజా హై. మేరే పాస్ చార్ లడ్కే ఆయే హై. भेजना है आपको फोटो। देख, अभी मैं थोड़ा बिजी हूँ। हाँ, एक काम कर, अगले हफ्ते आ, ठीक है? चल। वाड़ी ये लाइट बदक बदक तो नाड़ तेल्स को वरने पिंचिंदे। वाड़ी वैन कले बिल्डन। పట్టుదలే నన్ను చెల్లదండి ఆదిత్య దగ్గరికి తీసుకెళ్ళింది. ఓయ్, బచ్చను సుత్తా రాందే, ఉన్న జగాయినా జగ్గే, జగ్గే పిచ్చే బైట. అబే, కాన్ హై బే? అప్నా లడ్కా హై? నహీ, एक घंटा पहले जब मैं तो कोई नहीं था, कौन आ सकता है? ए, फैसल, तू भाई भाई भाई, सॉरी, वो लड़की के बारे में पूछना था आपसे, बस कुछ और नहीं। सॉरी भाई, सॉरी। आदित्य, तेरी भाई, ये पुलिस है क्या? हाँ, पुलिस। ये बच्चे को छोड़ दो। वो कड़ देने को समय न थे किस्ते पढ़ कर दे तो रुकतुं दे आरोज ना कदर तमें दे डैडी। तू पुलिस है? Oh, my God!
నేను చావు గురించి ఆలోచించలేదు, కానీ కళ్ళ ముందు చూశాను. I'm your friend. You want to go to daddy, right? I'll take you to daddy. ఓడించినప్పుడు సంతోషం లేదు నాలో, కోపం, కోపం మాత్రమే. అండ్ ఐ డిస్కవర్డ్ మై సెల్ఫ్ దట్ డే డాడీ. స్టే, నథింగ్ నథింగ్, యు డిడ్ సీ ఎనీథింగ్ రైట్? హీ డైడ్.
No. The man's hand got cut. No, it was a game. Uncle and I, we played a game. You know what? We won. Come, let's go to Daddy. Yeah. No, open the door! Aita, come. Let's go. Hey, let me in. Just move aside. Let me go. Sir, we got Aditya. Sir, we got Aditya. Aditya, go to Daddy. Sir, I tell you, sir. Sir, just listen to me. Sir, I followed this guy. I tagged him. I found him. I found Aditya with him, sir. I don't need to answer you. Sir, I saw this officer there with him. Sir, it happened suddenly. I followed my whole line. It was a big gang. His name is Asad, sir. But sir, sir, give me 2 minutes. I'll tell you everything. Sir, it's all over. I got him, sir. I got him. We got him, sir. Surya. We got him, sir. Thank you, Surya. Just don't worry about anything, sir. You got him. Just go to him. Be with him. What happened? Why did you find the ball? Nothing, sir. This all happened in a place called Himgiri, sir. This man walked out with Aditya. I followed them to that house previous night, sir. ఆ తర్వాత నా చుట్టూ నాలుగు వైపుల సంతోషమే. మీకు ఒంట్లో బాగకుండా పోయేంత వరకు ఆ తర్వాత మళ్ళీ ప్రియ గుర్తుంది. ఒకరోజు అలా ఆలోచించి చూశాను. 8 ఏళ్ళు అప్పటి నుంచి తను నాకు తెలుసు. శ్రేయకి బెస్ట్ ఫ్రెండ్, ఎప్పుడు మన ఇంట్లోనే ఉంటుంది. అమ్మకి మీకు తనంటే చాలా ఇష్టం, చాలా మంచి అమ్మాయి అని ఎప్పుడు చెప్తూ ఉంటారు. ప్రియా ఏంట్రా, వాడితో చెప్పరా? నువ్వు పాత ఇండియా సినిమాలు ఎక్కువ చూస్తావా? యా, ఏ స్వోర్డ్ ఫైట్ చేసావు మరి, ఎలా చేసావు? ఏంటి, నేను సీరియస్ గా అడుగుతున్నాను. ట్రైనింగ్ తీసుకున్నావా? తనతో పాటు ఉండడం నాకు నచ్చింది. నేను ఇక్కడ దిగిపోతాను. సూర్య, వాట్స్ హ్యాపెనింగ్? లెట్స్ జస్ట్ గో. ఉండు, చెయ్యి. నథింగ్ హ్యాపెన్. వెళ్ళ పద సూర్య. Surya, listen to me. Let's just go from here. Pelda pada. Pudeira. Surya, no. No, no, no. Surya. Surya, stop it. Stop it, Surya. Surya. Let me go to the one. Where are you? Surya, what are you? Surya, what are you talking about? Surya. Surya, pitch me. I'm going to talk to you. Surya. Surya, what are you? Surya. I'm going to do something like this. Surya, what is wrong with you, huh, Surya? Where are you? I'm going to talk to you. Chal. I'm going to talk to you. Rowdy. What? Rowdy. Hmm.
తను నా బెస్ట్ ఫ్రెండ్గా ఉండాలని నేను అనుకున్నాను. ప్రియా, వెళ్దామా? సూర్య, యా, ఐ యామ్ ఇన్ లవ్ విత్ యూ. ఎప్పటి నుంచో, నీకు 17, నాకు 15, అప్పటి నుంచి నాకు 8 ఏళ్ళు ఉన్నప్పుడు నేను ఫస్ట్ టైం చూశాను. అప్పటి నుంచి కూడా అయ్యి ఉండొచ్చేవో. ఐ హావ్ ఆల్వేస్ బీన్ ఇన్. లేదు, వద్దు, వెళ్ళు. ఐ హావ్ ఆల్వేస్ బీన్ ఇన్ లవ్ విత్ యూ సూర్య. ఒకరోజు నీతో చెప్పాలని ఇంటికి వచ్చాను, కానీ ఆ రోజే నువ్వు మేఘన గురించి అందరితో చెప్పావు. నేను చెప్పలేదు. ఐ వాజ్ హ్యాపీ ఫర్ యూ. నిన్ను మర్చిపోవడానికి ప్రయత్నించాను, కాలేదు. ఈరోజు మేఘన నీతో లేదు. నువ్వు తన్ని మర్చిపోలేవని నాకు తెలుసు. ఐ డోంట్ ఈవెన్ వాంట్ యూ టు రియాక్ట్ టు వాట్ ఐమ్ సేయింగ్. నేను నీ నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. విఆర్ గుడ్ ఫ్రెండ్స్, కానీ నా మనసులో ఈ అభిప్రాయం ఉందని, నా మనసులో ఇది ఉందని నీకు తెలియాలి. ఇది ఫ్రెండ్షిప్ మాత్రం కాదని నీకు తెలియాలి. అందుకే నీతో ఇవన్నీ చెప్పాను. మనోళ్ళు అడుగుతుంటారు, నువ్వు ప్రియా ఫ్రెండ్స్ అని చెప్తాను. ఒక అమ్మాయి అబ్బాయి జస్ట్ ఫ్రెండ్స్గా ఉండడం కష్టం కదా. నేను ప్రియాతో ఏమీ చెప్పలేదు, అవునని చెప్పలేకపోయాను. ఐ వాజ్ నాట్ రెడీ. చూస్తేనే అర్థమవుతుంది, ఇద్దరు ఎదురుపడ్డా మాట్లాడుకోవడం లేదు. ఏలాడి, నథింగ్ లైక్ దట్. తను చాలా మంచి అమ్మాయి. ఏదో ఒక రోజు ఓకే చెప్పి ఎక్కువ రోజులు వెయిట్ చేయించుకో. నేషనల్ అవార్డ్ ఫర్ బ్రేవరీ. సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ అని పిలిచారు ఆ రోజు. మేఘ్నాన్ని పోగొట్టుకున్న బాధ నాలో ఇంకా ఉంది. దాన్ని పోగొట్టుకోవాలనే జిమ్కి వెళ్ళడం మొదలెట్టాను. ఈరోజుకి నా జూనియర్స్తో అదే చెప్తాను, మీ బాడీని రెడీ చేయండి, అన్ని బాధలు పోతాయని. జీవితం మొదలు పెట్టాలి, ఏదైనా సాధించాలనే ఆలోచన నాలో మొదలైంది. ఐఎమ్ థింకింగ్ ఆఫ్ జాయినింగ్ ద ఆర్మీ. నో, ఏ ఆర్మీ వద్దు, ఏ వద్దు. ఎప్పుడేం జరుగుతుందో తెలియట్లేదు. పరిస్థితి ఎక్కడా బాగాలేదు. నేను 4 ఏళ్ళు చదువుకోవడానికి ఊరికి పంపించాలంటే ఎంత ఆలోచించాను. ఆస్ డాడీ డార్లింగ్, అది కాలేజ్. అండ్ ఆ అబ్బాయి వెంకట్, మేజర్ వెంకట్, ఇక్కడ నుంచి వెళ్ళాడు టు జాయిన్ ది ఆర్మీ. కేమ్ బ్యాక్ ఇన్ అ కాఫిన్. ఫ్యూనరల్లో ఎంత ఏడ్చారో తెలుసా? దేశం కోసం ప్రాణాలు ఇచ్చాట. తర్వాత పట్టించుకున్నారా ఆ అబ్బాయిని? పేపర్లో కూడా చిన్న న్యూసే వచ్చింది. ఐ డోంట్ వాంట్ లూజ్ యూ అగైన్. నీ జాగ్రత్తగా ఉంటానమ్మా, నేనేమైనా చెయ్యాలమ్మా. నీ సంతోషంగా లేను. ఆఫీస్లో టేబుల్ వేసుకుని కూర్చోవడం నా వల్ల కాదమ్మా. ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్యాసినేషన్ నాలో ఎప్పటి నుంచో ఉంది. అది నేను బయటికి చూపించలేదు, మీ ఎవరికి చెప్పనూ లేదు. ఇదే నాకు కావాలి. నాకు ఖచ్చితంగా తెలుసు. ఐ నో ఇట్ ఫ్రమ్ హియర్. ఐ వాంట్ సెట్ అన్ ఎగ్జాంపుల్. హార్ట్ టచ్ చేశాడు, వాడు గుండె మీద చేపెట్టేశాడు, నువ్వు కాదనుకో. సనా, జస్ట్ పర్స్యూ వాట్ యువర్ హార్ట్ డిజైర్స్. నేను మీ అమ్మని చూసిన రోజు నా గుండె మీద చేపెట్టేశాను. నాకున్న ఒకే ఒక డిజైర్ తనే. కానీ ఒకటి, నీ ఆర్మీ లైఫ్ కంటే కాస్త టఫ్ అయ్యింది. నేనే గెలిచేశాను. నీ సీరియస్ గా మాట్లాడుతున్నాను. వాట్? ఐ థింక్ యు షుడ్ గో ఫర్ ఇట్. కమ్ ఆన్, వాడి ఇష్టప్రకారమే చేయి డార్లింగ్. సూర్య ప్లీజ్ మా డార్లింగ్, నేను చెప్పేది విను. హిల్ బి ఫైన్, హిస్ మేడ్ అప్ హిస్ మైండ్.
I'm Major K. Surya Daddy. ఆరేళ్ల తర్వాత ఒక వారం నుంచి ప్రియాతో మాట్లాడాలి. తనకి నన్ను ప్రేమిస్తుందో లేదో తెలుసుకోవాలనుకున్నాను. ఐఎంఏ దేహరాదూన్లో ఉన్నాను. సడన్గా తిరిగి చూస్తే నా కళ్ళ ముందర నడిచొస్తుంది. నా కోసం వచ్చింది డాడీ అంత దూరం. దట్స్ ద మినిట్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ద డాడీ. నేను ఆమెలో జాయిన్ అయ్యాను. ఇక్కడే నాకు పోస్టింగ్. రేపే హెలికాప్టర్లో పాకిస్తాన్కి వెళ్తున్నాను. వాను మన ఆమె. సూర్య, యు లుక్ లైక్ ఎ మిలియన్ బగ్స్. అంతేనా? నేను అంతకంటే ఇవ్వలేను. ఇక్కడ నాతో ఉండడం కుదరదు తెలుసుగా. పైనుంచి పర్మిషన్ తీసుకోవాలి. డోంట్ టేక్ ద ట్రబుల్. నేను హోటల్లోనే ఉంటాను. ఆల్రెడీ అరేంజ్మెంట్స్ అయిపోయాయి. అప్పుడప్పుడు ఇలా మగాళ్ళ బిహేవ్ చేయకు ప్రియా. నీకు సూట్ అవ్వదు. అందంగా ఒక ఆడపిల్లలా ఉన్నావు కదా, అలాగే ఉండు. వాట్స్ ద పాయింట్? ఎస్ ఆర్ నో సూర్య, నాకు నీ నుంచి ఇప్పుడు ఒక సమాధానం కావాలి. అమ్మ నన్ను వెంటనే పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తుంది. పెళ్ళంటే నీతోనే అని చెప్పాను. అస్సలు ఒప్పుకోవట్లేదు. ద హిందూ క్రిస్టియన్ యాంగిల్ ఆవిడ్ని కన్విన్స్ చేయడానికి ముందు నీ మనసులో నేను ఉన్నానో లేనో తెలుసుకుందామని వచ్చాను. I'll be outside. ఏమైనా కావాలంటే జస్ట్ కాల్ మీ. Dare you? What sort of a guy are you? Oh no. నీ భుజం మీద తల వాల్చాలి. నిన్ను కౌగిలించుకోవాలి. ఐ వాంట్ కిస్ యూ. ఐ వాంట్ యూ టు కిస్ మీ. నాకు ఇవన్నీ కావాలి. ప్రేమ లేకపోతే పోనీ, అట్లీస్ట్ నేను నీకు నచ్చి ఉండాలి. కానీ నువ్వేమీ చెప్పలేదే సూర్య. ఐదేళ్లుగా వెయిట్ చేస్తున్నాను నేను. నువ్వేమీ చెప్పలేదే. నన్ను ముట్టుకునే హక్కు నీకెక్కడిది? ఇప్పుడు నచ్చానని చెప్తావా? నువ్వు చూపించే జాలి నాకు అక్కర్లేదు. జీవితంతో ఒంటరిగా ఉండిపోతాను. నువ్వు నన్ను లవ్ చేయకపోతే నాకేంటి? నువ్వు ఈరోజు అకాడమీలకు నడిచొచ్చావు కదా, ఆ నిమిషం నేను చూడగానే ఒక విషయం రియలైజ్ అయ్యాను. నేను నిన్ను ఎంత మిస్ అయ్యానని. నువ్వు సారీ కట్టుకొచ్చావని చెప్పట్లేదు. నిజంగానే ఐ రియలైజ్డ్ ఐ మిస్డ్ యూ సో మచ్. ఐ వాజ్ వెరీ హ్యాపీ టు సీ యూ. యా మేఘ్నా ఇప్పుడు లేదు ప్రియా. తన జ్ఞాపకాలు ఉన్నాయి, అవి నాకు కావాలి.
వాటి వల్ల నీకే ప్రాబ్లం ఉండదని నాకు తెలుసు. సంవత్సరం నుంచి నువ్వే ప్రియా, నీతో మాట్లాడాలి, నీ గొంతు వినాలి అనుకుంటాను. ఏదో ఆపుతుంది, నువ్వు నమ్మవేమో అనుకుంటాను, వదిలేస్తాను. ఇప్పుడు చెప్తున్నాను, ఐ వాంట్ యు ఇన్ మై లైఫ్. నీ భుజం మీద నేను తలవాల్చాలి ప్రియా. పెళ్లి చేసుకుందాం. పెళ్లి చేసుకుందాం ప్రియా. నువ్వు కాదంటావు, ఇట్నుంచుటే వెళ్ళిపోదాంలే ఎక్కడికైనా అని వచ్చాను. కానీ ఇలా సరే పెళ్లి చేసుకుందాం అంటావని అస్సలు అనుకోలేదు. ఐ హేట్ యు. ఇంకా బాగా తెరవండి. ఎక్కడ నొప్పిగా ఉంది చెప్పండి. మిస్సెస్ కృష్ణన్, ఇది చాలా అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ థ్రోట్ క్యాన్సర్. వీ కెన్ గివ్ ఇట్ 1 ఇయర్ మ్యాక్సిమం. అంతకు మించి అంటే కష్టం. లాస్ట్ ఇయర్ అక్టోబర్ 12 అందరి సంతోషం దూరమైన రోజు. సర్జరీ ఆప్షన్స్ ఉన్నాయి. ఇట్ మే బై యూ నదర్ ఫ్యూ మోమెంట్స్. ఇస్ దట్ ఓకే? వస్తే హార్ట్కే ప్రాబ్లం వస్తుంది అనుకున్నాను, క్యాన్సర్ వస్తుందని అనుకోలేదు. అదేం పర్వాలేదులే, మీరేం కంగారు పడకండి. దీనివల్లే ఎన్నిసార్లు ఈ దరిద్రాన్ని మానేమని చెప్పాను. And this is a hospital, you know, you can't smoke here. Darling, I know this is a hospital and I'm not smoking. Darling, I'm not smoking. What's wrong with both of them? Okay, ఒక్క సంవత్సరం డాడీ ఎంత మారిపోయారు. బాధతో మీరు తల పట్టుకుని కూర్చునేవారు, ఏమీ చెప్పకుండా. అసలు ఆ సర్జరీ చేసుండకూడదనిపిస్తోంది. మీ గొంతు పోయింది, మీ మెడ చుట్టూ ఏదో కట్టినట్టుగా. మిమ్మల్ని అలా చూడలేకపోయాను డాడీ, అందుకే మీకు దూరంగా ఉన్నాను. అది తప్పే. మీ చెయ్యి పట్టుకుని మీ పక్కనే కూర్చుని ఉండాలి, మీకు బాగా దగ్గరగా ఉంటుండాలి. Daddy, I'm sorry. ఇవన్నీ మళ్ళీ జరగవు కదా, మళ్ళీ కౌకలించుకోవడం మళ్ళీ కుదరదు కదా. ట్రైన్ పక్కనే బైక్ వెళ్తుంటే బైక్ లో వెళ్ళేటప్పుడు డాడీ కథ చెప్పబడ్డా నవ్వడం లేదరా. వాడు కథ చెప్పని తాతయ్య అని అడుగుతున్నాడట. నేను మాట్లాడలేకపోతున్నాను, కథ చెప్పలేకపోతున్నానని బాధపడ్డారు. పెద్దయ్యాక నన్ను మర్చిపోతాడా అని అడిగారు. వాడికి నా గురించి చెప్తూ ఉండండి అని చెప్పారు. సూర్య, వాడికి చెప్తూ ఉండు ప్రియా, నువ్వు దాని గురించి. మొన్నలో తెలిసి వెళ్ళిపోతారు కదా ప్రియా. శాండిల్స్ ఇక్కడ ఉన్నాయి అంకుల్, అయ్యి ఓకే. అంకుల్, అంకుల్, డాడీ, అయ్యి ఓకే. డాడీ, అంకుల్, ఏమైంది అంకుల్? సూర్య, యా, నాకు చాలా భయంగా ఉంది. నువ్వు వెళ్ళాలా? నీ బదులు ఇంకెవరూ వెళ్ళడానికి లేదా? డోంట్ గో, డాడీ ఈస్ నాట్ వెల్. నువ్వు ఇక్కడ ఉండాలి. స్టే బ్యాక్ నో.
అనకేమీ కాదు. డాక్టర్ చెప్పారు కదా, ఇంకా 3 నెలల వరకు హీల్ బి ఫైన్. నేను వెళ్ళక తప్పదు. యు నో హౌ ఇట్ ఇస్, ఇట్స్ ఎన్ ఎమర్జెన్సీ. ఓకే. మిమ్మల్ని చివరిసారిగా చూసింది మొన్న, గుర్తుంది? సారీ. ఏం లేదు, రండి. బయలుదేరేవా? 1 అవర్లో బయలుదేరతాం. ఇట్స్ ఎ రెస్క్యూ మిషన్. 3 రోజుల్లో వచ్చేస్తాను. మీరు పడుకోండి, నేను కిందకే వస్తున్నాను. బాయ్ చెప్తాను. వచ్చాను. ఐ విల్ బి థింకింగ్ అబౌట్ యు. బి సేఫ్. ఇస్ డాడీ? త్వరగా వచ్చే. ష్యూర్. యా. ఇంకేం లేదు, మిగతా వచ్చాక మాట్లాడుకుందాం. డాడీ. బాయ్ సనా. బాయ్. సారీ. నేను వస్తాను. మిమ్మల్ని మర్చిపోలేను డాడీ. ఐ లవ్ యూ డాడ్. ఐ లవ్ యూ. జీవితాన్ని మళ్ళీ జీవించినట్టుంది నాకు. ఎన్ని రోజులుగా నేను ఇవన్నీ తలుచుకోలేదు. వీటన్నిటికీ కారణం మీరే అని నాకు తెలుసు. ఎక్కడున్నారు డాడీ? నన్ను వదిలి వెళ్ళకండి. జర్నలిస్ట్ నమ్రత దత్తిని జమ్మూలో కిడ్నాప్ చేశారు. ఆవిడని రెస్క్యూ చేయడానికి వెళ్తున్నాం. బయలుదేరేటప్పుడు నేను మీకు ఇది చెప్పాలనుకోలేదు. ఇప్పుడు నాతో పాటే ఉండండి డాడీ. That's where they kept her, Major. It's a mushroom factory. Are you sure? Yes, Major. She's in there? Yes. And watch out. There's some activity there. You gotta take them a surprise. Yeah. Jai Hind. Army. I'm in charge. Just stay calm. Don't move. Shit, guys, stand back. This
place is wired. Stay calm, okay? We'll get you home. Relax. Just relax, okay? Relax.
మా డాడీ తీసుకెళ్ళిపోతున్నారు. మెల్లిగా శ్రేయా ఏడోకు సూర్య, ఏడవకూడదు, బాధపడకూడదు. ఇక మీ పిల్లల కోసం మీరు సంతోషంగా ఉండాలి. డాడీ ఎప్పుడూ చెప్తూ ఉంటారు కదా, వాట్ ఎవర్ హ్యాపెన్స్ లైఫ్ హ్యాస్ టు గో ఆన్. ఇప్పుడు కూడా మీరు నవ్వుతూ సంతోషంగా ఉండాలని అనుకుంటారు. భవదీయ శౌర్యమే యుంకువ చేసి కృష్ణా పురుషోత్తమ చేకుని పొమ్ము వచ్చదన్. ఇది రుక్మిణి కన్న కల. తన శౌర్యాన్ని చూపడానికి వచ్చిన వారి డాడీ. పేరుకు తగట్టే కృష్ణుల్లా వచ్చి నన్ను పెళ్లి చేసుకున్నారు. నువ్వు నిజంగా నీ శౌర్యాన్ని చూపడానికి వచ్చిన వాడివే. విన్నావా? నీ వైఫ్ అడిగితే చెప్తుంది. ఏమే మీరు మాతో పాటే ఉన్నారు నాకు తెలుసు డాడీ.